సంపాదించుకోండి. కానీ కష్టపడి మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, ఉద్యోగస్తులు, వారి కరప్షన్ తాకూడదు, వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి. అణిగే కొద్దీ, అణిగే కొద్దీ, అయ్యానే కొద్దీ ఇంకా తొక్కి తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ. వైసీపీ మీద కూడా నాకు ఎందుకు విసిగంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు తిన్నారా లేదో అది భగవంతుడి కేక. కానీ మీ వల్ల, మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి నా రూమ్లోకి వచ్చి మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ తలుపులు తీసుకొచ్చి అడిగారు. నేను ఆ రోజున ఒకటే అనుకునేది 2007లో నాలాంటి వాడికే ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, నా కోసం ప్రాణాలిచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని మీరు నన్నే ఇలా మాట్లాడితే సగటు మనిషి మీరు ఇదంతా బాధ పెడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది. ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి, మీ గొడవలు మీ గొడవలు ఉండేది అర్థం చేసుకుందని పెట్టుకోండి, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరి జిల్లాలకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిని కలిపేస్తాను. జాగ్రత్త, మేము ప్రజాస్వామ్యబద్ధంగా బతికే వాళ్ళం. బాంబులతోటి, వేట కొడవలతోటి, బరిసలతోటి, గంట గొడ్డలతోటి మీరు బెదిరిస్తే, బెదిరించడానికి మేము ఏమనుకున్నాం ఉప్పు కారం తెలియకుండా మా పౌరుషాలు ఉండవా మాకు ఏమనుకుంటారు? మీ అందరికీ ఎవరికైనా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడికి కావచ్చు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తాం. మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తే, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితోటి మీరు ఇబ్బందులు పెడితే, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం, మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం. నేను అన్నిటికీ తెగించి వచ్చిన వాణ్ణి, ప్రాణభయం లేని వాణ్ణి, రకరకాలుగా బెదిరింపులు, ఏ బెదిరింపుకి లొంగేవాణ్ణి కాదు నేను. మెత్తగా ఉంటారేమో, సున్నితంగా ఉంటారేమో, దేశం కాని దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడే షగివారాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. 23 ఏళ్ల వయసులో తన చావు కనువిప్పు కావాలని ఆశయం కోసం చచ్చిపోయిన ఒక భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. గాంధీ గారంటే గౌరవం ఉంది, శాంతియుత మార్గాలను అర్థం చేసుకుంటాం. కానీ నేను కోరుకునేది బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను, లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు బలమైన పరిపాలన ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే